లేదా ఈ డ్రాయింగ్లు ఏమన్నా పిల్లలు కదా చూసుకున్నట్టు చూసుకుంటుంటారేమో, ఏ బొమ్మ బాగుందని, సింగపూర్ టవర్ బాగుందా లేక అమెరికాలో కూలిపోయిన ట్విన్ టవర్స్ బాగున్నాయా, బూర్జా ఏదో ఖలీఫాన అది బాగుందా, ఇట్లాంటివి ఏమన్నా చూస్తుంటారేమో తెలియదు. కానీ ఎవరు కట్టవుతున్నారు ఆయన? అన్నిటికంటే ఘోరం అదేది, ఈ మధ్య వాళ్ళే రేజ్ చేసిన కాంట్రవర్సీ, మేము రేజ్ చేయలే. వాళ్ళు పేరు పెట్టుకున్న ఔటర్ రింగ్ రోడ్ అని ఇక్కడ, దాన్ని ఎవరైనా బుద్ధి ఉండేవాడు ఔటర్ రింగ్ రోడ్ అంటారా? దాని పోతే ఎక్కడో ఇంకా దాని బదులు హైదరాబాద్ నాగపూర్ అన్నీ కలిపి ఇది ఒక రింగ్ రోడ్ అనొచ్చు. 50 కిలోమీటర్లకు తక్కువ లేకుండా ఎక్కడెక్కడో చుట్టూ వేసి గూగుల్ దాని మీద పెట్టుకొని ఒక గీత గీసినట్టు లేకుంటే మ్యాప్ మీద ఒక సర్కిల్ కొట్టి దానికి మళ్ళీ గర్వంగా చెప్తాడు 17 వేల కోట్ల ప్రాజెక్ట్ రాకుండా చేశారంట. 17 వేల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిపెడతారు? దానికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? 8 వేల ఎకరాలు అంతా దాని ప్రొక్యూర్మెంట్ ఏదో ఉన్నట్టుంది, అదే కూడా ఇస్తాడు మీకు. ఏమంటే జనం ఇస్తారు కదా, ల్యాండ్ పూలింగ్ ఇచ్చేస్తారు లేని ఎట్టుకొచ్చారు కృష్ణా జిల్లా ప్రజలు. దాని మీద ప్రాక్టికల్గా దీన్ని కాజా ఇది పూర్తి చేసి ఈ పక్క పూర్తి చేసేస్తే తక్కువ డిస్టెన్స్తో ఇమ్మీడియట్ విజయవాడ వాళ్లకు, గుంటూరు వాళ్లకు రెండు వైపులా రాజధానికి ఉపయోగపడే రకంగా వాళ్ళ రాజధాని ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు డెవలప్ అవుతుందో రేపు ఖచ్చితంగా అయి తీరే ప్రాంతం. ఇది రియల్ డెవలప్మెంట్ అంటే ప్రాక్టికల్గా చేసేది. అలాంటివి తెచ్చేసి నువ్వు కుదరనిది పెట్టి నేను చూడు ఎంత బ్రహ్మాండమైన కళగన్నాను, నన్ను డిస్టర్బ్ చేసావంటే ఏం చేయాలని చేసే ఇంకా నేను బాగా కళగానేవన్నంటే ఏం చేసుకోను? ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయకుండా, తీసుకురావాలనే ఆలోచన లేకుండా ప్రజలను మభ్యపెట్టి భ్రమలో ఉంచి నేను కళలు కంటుంటా మీరు నన్ను ఎన్నుకుంటానంటే జనం ఎట్లా కనపడుతున్నారు మీకు? మేము పిచ్చివాళ్ళం కాదు, మాకు స్పృహ ఉంది, మాకు తెలివి ఉంది, ఎవరికి కావాలో మేము ఎన్నుకోగలము చూపిన తర్వాత కూడా నీకు తెలివి రాలేదంటే నీ స్వర్గంలో నువ్వు ఉన్నావు. ఇంకొకటి దీంట్లో ఖచ్చితంగా తెలిసింది, డెలివరేట్ ప్లాన్ ఆయనకు ఇటు విజయవాడ మీద లేదు, అటు గుంటూరు మీద లేదు. ఉంటే ఈ ఫ్లైఓవర్లు పూర్తి చేయడా? ఆయనకు కావాల్సింది అక్కడ రేట్లు పెరగాల. అసలు కృష్ణా జిల్లా మీద లేదు, ఉంటే మేము ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తుంటాం. ఇప్పుడు ఆయన పెట్టిన 29 గ్రామాలు తప్ప మీడియా వాళ్ళకందరికి తెలిసింటుంది, మిగిలిందంతా ఎంటైర్ కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే గ్రీన్ జోన్ కింద పెట్టేశాడు. ఇంకా అక్కడ ఏమి రాకూడదు, వ్యవసాయం తప్ప రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ లేఅవుట్లు కానీ ఏమీ రాకుండా గ్రీన్ జోన్ చేసేసాడు. ఇంతకంటే ప్రజల మీద ద్వేషం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే తార్కాణం కృష్ణా జిల్లా ప్రజల మీద అయినప్పుడు ఉందా, చూపాలనా, ఉంటుందా? ఆయనకున్నది ఎంతసేపు ఆ చిన్న ఐలాండ్, తనకు ఎడారిలో క్రియేట్ చేసిన ఐలాండ్ ఒక చిన్నది, అక్కడ పెరగాలని. వీలైతే 100,000 కోట్లు కావాలి, 200,000 కోట్లు కావాలి. ఆయన రంగుల స్వప్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బద్దలు చేశారు, అది కోపం. విజయవాడ నిజంగా ఇవన్నీ ఆయన చేసింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఈ రింగ్ రోడ్డు ఇవో ఇచ్చేసేసి ఆ రోజు ఆ పెట్టిన వేస్ట్ ఖర్చు అంతా కూడా ఇక్కడే పెట్టి ఆ గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా అయి ఉంటే డెవలప్ అయ్యేది, ఈవేళ కలిసిపోయి ఉండేది కదా చైనా. సో ఆయనకు మీరు ఎవరైనా భ్రమలో ఉంటే వదిలించుకోవాల్సింది. ఆయన కులం మీద కూడా ఆయనకు లేదు, అందులో ఉండే ఒక సెక్షన్ చిన్న వీళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే తన నెట్వర్క్లో భాగస్వాములో తన మొత్తం ఆ విషయస్ నెట్వర్క్ ఏదైతే ఉందో తనను పొలిటికల్గా నిలబెట్టేది, ఫైనాన్షియల్గా కొన్ని తరాల పాటు తనకు సపోర్ట్ ఇస్తున్న నమ్మకం ఉన్నవాళ్ళు కొద్దిమంది, వాళ్ళ సపోర్టింగ్ బేసు కులాన్ని వాడుకుని కుల పెద్దల కింద వాళ్లను భ్రమలో పెట్టి మభ్యపెట్టి వాళ్ళ నుంచి రక్తం లాగి భూములన్నీ లాక్కున్న చిన్న సెక్షన్, ఇవి తప్ప వాళ్ళ మీద లేదు, పబ్లిక్ అట్లార్జ్ జిల్లా మీద లేదు, రాష్ట్రం మీద అసలే లేదు.